కొట్టండి, కోడర్లు అందటట్టు పెట్టి కొట్టుండ్రండి. అరే చైర్ తీసి తీసుకున్నాడు. ఏ చంపుతా చంపుతా, నేను చెప్తున్నా. పిల్లల్ని అట్లా చూడమ్మా, వాళ్ళు ఏమేం చేస్తున్నారు, మళ్ళీ ఆడ కూర్చొని చూస్తాం. అందుకమ్మా మేము అనుకున్నాం నిన్ననే ఇంకొకరం కంటామని చెప్పేసి. ఎందుకమ్మా మీ ఆపరేషన్ అయినా కూడా ఎట్లా అయిపోయినాను? ఇప్పుడు ఏమంటారు, ఉషా పని చేస్తలేని చెప్తున్నా. పని కాదు, పిల్లలతో పని చేస్తలేదు మాకు. ఓ చూసారా గైస్, మమ్మీ ఎట్లాంటి అమ్మ చూసి చూడండి. బాబు లెటర్ వస్తుండే. అడుగు చెప్పు, తార్ బేబీకి మనం ట్రై చేస్తున్నాం కదా. అన్నందుకు నిన్ను అన్నందుకు నేను ఎక్కువ అంటున్నాను. నైట్ 1 o'clock వరకు ఫోన్ చూసుకుంటా కూర్చుంటావు చిన్నప్పుడు లెక్క. హే గైస్, గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. ఏ రియాన్సైజ్ పళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తే పళ్ళు ముచ్చుకోవడానికి అన్నీకి అవుతుందా? నీయో పళ్ళు అమ్ముతున్నావా? ఇక్కడ చూడనా ఏడుస్తారా? మింగేస్తున్నాడు కుండలు అంతా పౌడర్ వేసిండు, చూడిపోయా. ఇంకా తాగుతామా? ఇంకా నీళ్ళు దీంట్లో మొత్తం పౌడర్ వేసి ఏమని చెప్పాలి చెప్పు. మనకి మధ్యలో వచ్చినట్టే నేను కొడతానని చెప్తున్నా. నీకు ఎన్నిసార్లు చెప్పినా? ఇప్పుడే కొట్టినా. అరే మొత్తం నీ తాగి నీకు ఇప్పటిదాకానే మమ్మీ చెప్పింది. నీకు ఏమని చెప్పింది? వద్దు అని చెప్పేసి అన్నారా? అరే ముందే కొడుకున్న ప్లేస్ నయ్యే, నన్ను కొడుతుండేరా. ఇప్పుడు నువ్వు ఎట్లా వచ్చినంత పరిస్థితి, నేను నిన్ను కొడుతున్నా. నువ్వు నువ్వు నీ అంత తల్లి నేను చేయలే. రివర్స్లో నీళ్ళు మొత్తం ఖరాబ్ చేసి ఇట్లా బిల్ తీసుకుంటున్నావు. చేసేది మీరు, కొట్టేది మీ నీపులు. ఏ చంపుతా చంపుతా, నేను చెప్తున్నా. కాదు బిడ్డ, వద్దు. ఎన్ని టన్నులు తినాలని నీకు కాయసా? వేయద్దు. సో గైస్, ఒకసారి హాస్పిటల్ చెకప్కి వెళ్తున్నాము. ఇది నాకు తీసుకుంటా. మా రియాజ్ గారు అనుకున్నాను మంచిగా. సో మమ్మీ దగ్గర ఇష్టపెట్టేసి నేను ఉషా అభిజాడు వెళ్తున్నాము. నాకు ఆపరేషన్ అయ్యి ఎగ్జాక్ట్లీ 10 డేస్ అవుతుంది గైస్, 10 డేస్. సో ఒకసారి చూపెడతామని చెప్పేసి వెళ్తున్నాను. పెయిన్ అయితే కొంచెం ఉంది, ఇంకా ఇది కొంచెం పెయిన్ ఉంది. తింటున్నప్పుడు చాలా పెయిన్ అవుతుంది, ముక్కు పెయిన్ ఏం లేదు. ఏం చేస్తున్నాను? ఈ బకెట్లో కూడా దిగుతాడు అవి. ముందుకు కోపం తెప్పిస్తున్నా. ఇవ్వరా ఆటలు అవి, అవిషో ఇవా. ఇవి స్విమ్మింగ్ పూల్ ఆరా? ఈ స్విమ్మింగ్ పూల్లో
చూడండు గలీజ్గా చేస్తున్నాను, అవి గలీజ్గా చేస్తున్నావు ఉషా. వీళ్ళు చేయడం నేను ఉషా నిలబడింది, నేను ఏం చేస్తా చెప్పు. పిల్లల్ని అట్లా చూడమ్మా, వాళ్ళు ఏమేం చేస్తున్నారు, మళ్ళీ ఆడ కూర్చొని చూసాం. అవి వద్దునా, కక్క కక్క ఇస్తున్నాడు. అవి నెల్లల్ అయితే మేము భరించలేకపోతున్నాం, సీరియస్లీ భరించలేకపోతున్నాం. మరీ టూ మచ్ అయిపోయింది సార్. ఏమో మరి నేను ఇంత అల్లరి చేసిన లేరు, కానీ నేను చేసేటప్పుడు అల్లరి ఎట్లా కొట్టింది మా అమ్మ. మరీ టూ మచ్, మా ఊరు చేసేది కొన్ని నేను కవర్ చేస్తలేను. మరి టూ మచ్ అవి నేను కొడతాను. ఇల్లు అనుకుంటున్నా, ఇంకేమనుకుంటున్నానా, చేపిసి సాన్ని చెప్పి అందుకే దేనికి ఎవరు అనుకుంటారు అట్లా ఇంకొకరు అందాం అనుకుంటున్నాం. ఇంట్లోకే చెల్లిపోయినా అందుకు మేము అనుకున్నాం నిన్ననే ఇంకొకరికి అందామని చెప్పేసి. ఎందుకు మమ్మీ, పిల్లలు దేవుడు ఇస్తారు తీసుకోవాలి, పందులకు ఇస్తారు, కుక్కలకి ఇస్తారు, మనుషులకి ఇస్తారు. అంటే ఇప్పుడు ఏమంటావు, కనుమంటావా వద్దంటావా? ఇది టూ మచ్ మమ్మీ. మేము నిన్ననే ప్లాన్ చేసుకున్నాము, ఇంకొకరు ఒకడు ఉంటే అయిపోతారు మాకు. ఆడపిల్ల కూడా తీసి ట్రై చేద్దాం అనుకుంటున్నాం మమ్మీ. ఇప్పుడేమో నువ్వు వద్దా అని చెప్పేసి అంటూ ఇప్పుడు ఏమంటావు, ఉషా చేస్తా పని చేస్తలేని చెప్తున్నా. పని కాదు, పిల్లలతో పని తీర్చలేదు మాకు. అయితే దాని మీద ఒకటి చెప్తావు, నా మీద ఒకటి చెప్తావు, పిల్లలతో చూడు. అంటే ఇప్పుడు పిల్లలని ఇటువంటి పని అవుతుంది అని చెప్పేసి పిల్లలని కనుక అని చెప్తున్నాను అంతే కదా. ఓ చూసారా గైస్, మా అమ్మ ఎట్లాంటి అమ్మ చూసి చూడండి. పిల్లలని చిన్న చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి, చిన్న చిన్న పంది పిల్లలు ఉన్నాయి, చిన్న చిన్న ఆవిష్కారాలు ఉన్నాడు. ఇంకెందుకురా మనం, ఇంకొకరం కన్నాం అనుకుంటున్నాం మమ్మీ. మేము కనక అని చెప్పేసి అంటున్నాం. ఇప్పుడు మేము ప్లాన్ మొత్తం పోతుంది మాది. అరే కనుక్కోండి, ఇంతకని వెళ్ళిపోయి ఐదు పిల్లల్ని చదువుకుంటా, పుట్టినోని చదువుకుంటా ఉంటుంది. నేనైతే కంటెంట్ అవుతుంది. నీ కంటెంట్ దొరుకుతలేదా? కంటెంట్ కాదు, నిజంగా కంటెంట్ గురించి వేరేది ఏమైనా కొట్టుకుంటా. కానీ వినిపిస్తుంటే రియాజ్ గారికి కింద పడింది, ఇక్కడ మొత్తం గిరికపోయింది. ఇక్కడ చూపెట్టు బాబు, లెటర్ వస్తుండే. చూసుకోవా నేను రోడ్ల మీద ఉరుకుతుండు. ఉషా మనం థర్డ్ బేబీకి ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకోలేమా? అనే చూసినావా? ఏంది చూసినావారా? నన్ను ఎట్లా కూర్చుంటే చెప్తావేంది రా? ఏంది మేము ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ఫిఫ్త్ దాకా ట్రై చేసుకోండి, వద్దన్నా నేను. దాచుకుంటా కావాలని, కావాలని ఇప్పుడు కావాలని కరా కావాలని చెప్తున్నా. చెప్తున్నా అడుగు చెప్పు. థర్డ్ బేబీకి మనం ట్రై చేస్తున్నాం కదా, పొద్దున్నే మంచుకో మాట కొడుకో దెబ్బా. మేము ట్రై చేస్తున్నాము థర్డ్ బేబీకి. ఫిఫ్త్ కూడా ట్రై చేయండి. కుందేలు పిల్లలు కుడతాయి, ఆ బాబులు కుడతాయి, అందరి కూడా కుడతాయి. పెట్టుకోండి. మనం ఎట్లా అన్నావు మమ్మీ? వెళ్ళిపోండి రా, మా ఇంట్లోకి వెళ్ళిపోండి. అసలు కనొద్దు కనొద్దు, చేయొద్దు చేయొద్దు అని చెప్పేసి కనుకోండి, చేసుకోవాలి. నువ్వు చేయకుండా అమ్మమ్మ అయినా నాయనమ్మ నువ్వు చేయకుండా ఓడి చేస్తాను మమ్మీ. చేస్తాము
అవును మళ్ళీ అంతే. ఇప్పుడు ఇంకొకళ్ళు ఇంకా అంటాము చెయ్యి అర్థమైంది ఆపేడు ఓడలేదు మేము చేసుకుంటాం ప్లీజ్. సో చూడండి గాయ్స్ పిల్లలు అంటే అంటే కనొద్దు అని చెప్పేసి అంటుంది. కనొద్దు, మంచి జన్మ ఇచ్చినప్పుడు ఇద్దరే కనాలి. ఇంకెంత మా ఇష్టం అమ్మ, దేవుడు ఇస్తున్నప్పుడు మేము తీసుకుంటాం అంతే. వెంకటరావు అమ్మాయి పుట్టేదాకా మేము ట్రై చేస్తూనే ఉంటాం. ఎందుకు వచ్చి అని చెప్పేసి తూ అన్నా, ఎందుకు తూ అంటున్నావు? అన్నందుకు నిన్ను అన్నందుకు నేను తూ అంటున్నా. ఇట్లుంటారు మా ఇంట్లో చెప్పు చెప్తున్నా. సిగ్గులేదురా గైజ్, మీరు సీరియస్ తీసుకోకండి. మేము ఏం గంటలేము, జస్ట్ మమ్మీ రియాక్షన్ తీద్దామని చెప్పేసి అంతింగ్ ఏం లేదు. పొద్దున మమ్మీ ఏరు పిల్లలు ఈ అవీష్ ఏం చేసి అల్లరికి అయితే లేరు, ఇంకా మూడో గంట అంటే తిడతా అని చెప్పేసి అంటే అట్లా స్టార్ట్ చేసిన. కానీ హుషారి నాది ఉద్దేశం అసలు లేదే లేదు. మళ్ళీ కింద కామెంట్ గట్టిగా ఇచ్చుకోకుంది, జస్ట్ కిడింగ్ అంతే. మమ్మీ రియాక్షన్ చూద్దామని. సో మమ్మీ ప్రియాంగా దింపినీకి వచ్చింది, వాడు దింపితే అస్సలు మనం తిన్నాగానే ముందుకే పాప ముష వాళ్ళే దింపలే అని చెప్పేసి మమ్మీని దింపిస్తే మమ్మీ కూడా దింపలేదు. చిల్లుంది కదా, చాక్లెట్ తింటావా, బిస్కెట్ తింటావా? అవి ఇంకా అనుకున్నాం ఇంత గుడ్ నైట్ చెప్పు నానికి. మమ్మీ ఫోన్ బంద్ చేయి, నైట్ 1 o'clock వరకు ఫోన్ చూసుకుంటా కూర్చుంటావు చిన్న పోవడం లెక్క. అవి ఫ్యాన్ బంద్ చెప్పు, ఫ్యాన్ బంద్ చేయినాడు మమ్మీకి అయితే మమ్మీకి ఎక్కువ అలవాటు అండి ఫోను. ఇంకా అవి చిర కొడుతుంది ఎవరా మమ్మీ మమ్మీ లేట్ అవుతున్నాడు. ఏంటి ఏంటి స్పెషల్ కాబట్టి మైగా పెట్టుకుంటున్నావు? వాళ్ళు చెట్టుది తెంపుకున్నారంట, తెంపి మైదా కోరలు పెట్టుకుంటారు. వెరీ గుడ్ మ్యామ్. బాయ్స్ పెట్టుకోరు, మమ్మ పెట్టుకుంటుంది, నాని పెట్టుకుంటుంది, ఎందుకంటే వాళ్ళు గర్ల్స్ కాబట్టి. కొంచెం మైదా పెట్టుకోలే ఏ మధ్యాహ్నం పెట్టుకుంటావా? సో గైస్ మరి యాంజిగా జల్లీ అనుకున్నాడు. సో ఈరోజు బ్లాగ్ ఇంటే రిపోర్ట్ బ్లాగ్ కలిసాం పవర్కి. బాయ్.